హలో ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి విజయవాడ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ రోజైతే మనకు అందుబాటులోకి రావడం జరిగిందనమాట. దీన్ని అంగరంగ వైభవంగా విజయవాడ జంక్షన్ నుంచి ప్రారంభించడం జరిగింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ఈ ట్రైన్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. అశేష జనవాహిని మధ్య ఈ ట్రైన్ని ప్రారంభించడం జరిగింది. చూడండి ఒకసారి ఎంతమంది జనం అయితే అటెండ్ అయ్యారో ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి ఒకసారి చూడండి మీరు. అంతేకాదు ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ ఏంటి, చైర్ కార్ యొక్క రేట్ ఎంత, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రేట్ ఎంత, తర్వాత ఏ స్టేషన్లో ఆగుతుంది అనేది వివరాలన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని బ్లాగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇది లోకో పైలట్ క్యాబిన్ అన్నమాట. ఇది వచ్చి ట్రైన్ యొక్క అవుట్డోర్ మొత్తం డిజైన్ అన్నమాట. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చి లోకో పైలట్ యొక్క క్యాబిన్ ఫ్రంట్ భాగం అనమాట. ఒకసారి చూడండి, ఇదిగోండి ఇంకా ట్రైన్లోకి మనం అయితే ప్రవేశిద్దామన్నమాట. ఇదిగోండి ఇది ఆటోమేటిక్ డోర్స్, అవే ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. ఇది వచ్చి చైర్ కార్ సీట్ అనమాట. ఇవి మనం ఎంటర్ అయింది చైర్ కార్ అనమాట. ఇదిగోండి చూడండి, చాలా అంటే చాలా స్పేసియస్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. అంటే ఒక సీటుకి ఇంకో సీటుకి మధ్య గ్యాప్ కూడా చాలా ఉంది. మనం రిలాక్స్గా కాల్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, వీళ్ళంతా మీడియా పర్సన్స్, ఈరోజు ఇనాగ్రేషన్ కాబట్టి వీళ్ళంతా అటెండ్ అవ్వడం జరిగిందనమాట. చూడండి, ఇదంతా క్యాటరింగ్ సెక్షన్ అనమాట. అంటే ప్రతి ఒక్క భోగికి సపరేట్గా క్యాటరింగ్ ఉంటుంది. ఇది లోకో పైలట్ యొక్క క్యాబిన్ అనమాట. చూడండి అక్కడ ఏమేమి ఫీచర్స్ అన్నీ వాళ్ళు వివరిస్తూ ఉన్నారనమాట. లోకో పైలట్ కా నుంచి ఒకసారి ట్రాక్ చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ డోరు పగలగొట్టేదానికి ఉపయోగించేదన్నమాట. ఇది చాలా డెలికేటెడ్గానే ఉంది, పెద్ద ఏమీ గట్టిగా లేదు. నేను గట్టిగా ఉందని వచ్చానమాట, చాలా డెలికేటెడ్గా ఉంది. అది తీసుకొని ఏదన్నా ఎమర్జెన్సీ అప్పుడు మనమైతే బ్రేక్ చేయొచ్చు గ్లాస్ని. ఇది వచ్చేసి క్యాటరింగ్ సెక్షన్కి సంబంధించిన క్యాబిన్ అనమాట. ప్రతి ఒక్క భోగికి ఇలా ఉంటుంది అనమాట, క్యాటరింగ్ సంబంధించి అవి కూల్ టెంపరేచర్ మెయింటైన్ చేసేవి, తర్వాత హీట్ తర్వాత మెయింటైన్ చేసేవి మొత్తం అనమాట. రిఫ్రిజిరేటర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇది ఎగ్జిక్యూటివ్ చైర్లో మనం ఏదైనా లంచ్ పేపర్ చదువుకోవచ్చు, లేకపోతే ల్యాప్టాప్తో ఏమన్నా వర్క్ చేసుకోవచ్చు. అదనమాట ఎగ్జిక్యూటివ్ చైర్లో, సారీ చైర్ కార్లో. చూడండి సీట్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. కుషన్ కూడా బాగుందన్నమాట, బ్యాక్కి లైట్గానే వస్తుంది, పెద్దగా రావట్లేదు బ్యాక్ కుషను, పర్లేదు. ఇంకా ప్రతి ఒక్క సీట్ కింద అయితే ఇదిగోండి చూడండి, ఛార్జీలు అయితే ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఒక్కొక్క ఛార్జరు విత్ యూఎస్బి కేబుల్తో ఇచ్చారనమాట. ఇది చాలా ఉపయోగం ప్రతి ఒక్క ప్యాసింజర్కి. మామూలు జనరల్ ట్రైన్స్లో అయితే మనం చూస్తూ ఉంటాము ఒక ఛార్జర్ పిన్నే ఉంటుంది. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనమాట. వందే భారత్లో కల ఇదివరకు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో సీట్లు అన్నీ ఎరుపు రంగులో ఉండేవి, కానీ ఇప్పుడు వాటి యొక్క రంగు అయితే పూర్తిగా మార్చడం జరిగింది. చూడండి మీరే, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కొత్త రంగు చాలా డీసెంట్గా కూడా ఉంది. ఇక్కడ కూడా ఫుట్ రెస్ట్ చాలా బాగుంది, చాలా స్పేస్గా ఉంది. అంతేకాదు చూపిస్తాను ఒక్కసారైనా బ్యాక్ పుషప్ కూడా చాలా బాగుంది. అంటే చైర్ కార్ కన్నా బ్యాక్ పుషప్ కొంచెము బాగుందన్నమాట, ఎక్కువ ఉంది. హ్యాపీగా రిలాక్స్గా పడుకోవచ్చు. చైర్స్ కూడా విడ్త్ బాగున్నాయి అన్నమాట, హైట్ బాగున్నాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి 360 డిగ్రీ రొటేటెడ్ అనమాట. కింద ఒక స్విచ్ ఉంటుంది, అది కాల్తో మనం నొక్కితే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట చైరు. అంటే ఆపోజిట్లో అయినా కూర్చొని ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రతి ఒక్క చైర్కి ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగిందనమాట. మీరే చూడండి ఒకసారి, ఇదిగోండి 360 డిగ్రీస్ ఎటైనా రొటేట్ చేసుకోవచ్చు మనం చైర్ని. ఒకసారైనా ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ప్రయాణించాలి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. స్పెషల్గా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. ఇదిగోండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, విండోలో వ్యూను చూస్తూ ఏం చక్కగా భోంచేస్తూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ 360 డిగ్రీ చైర్ రొటేట్ అవ్వడం అంటే కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది, థ్రిల్లింగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. చూడండి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది వచ్చేసి ఇవి బాత్రూమ్స్ అనమాట, టాయిలెట్స్. ఒకసారి చూడండి ట్రైన్లో ఒకటి వచ్చి వెస్ట్రను, ఇంకొకటి వచ్చి ఇండియన్ మోడల్స్లో రెండు టాయిలెట్స్ అయితే ఉన్నాయి ఆపోజిట్లో. ఇది వచ్చేసి వెస్ట్రన్ అనమాట, ఇవి కూడా చాలా బాగున్నాయి.
నీట్గా, అంటే కొత్త ట్రైన్ కాబట్టి నీట్గా ఉన్నాయి. అదనే కాదు, అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఎప్పటికప్పుడు ఎప్పుడు బాగా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. ఇది వెస్ట్రన్ బాత్రూము, ఇది వచ్చి ఇండియన్ స్టైల్ అన్నమాట. చూడండి, ఇండియన్ స్టైల్లో ఉంది. నెక్స్ట్ ఈ లగేజీ, దానిపైనే కొంచెం మనకి లైటింగు, ట్యూబ్ లైట్ లాగా లైటింగు. అది వచ్చి ఏసీ, అక్కడి నుంచి మనకి ఏసీ వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క భోగికి ఇలాగ ఉంటుంది. ఇది వచ్చి లైట్ అన్నమాట, జస్ట్ మనం టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, మళ్ళీ టచ్ చేస్తే ఆగిపోద్ది అన్నమాట. ఇంక ఎటువంటి స్విచ్లు ఏం లేవు, అదే స్విచ్ అన్నమాట. చాలా బాగుంది. వీళ్ళంతా యూట్యూబర్స్, రకరకాల యూట్యూబర్స్ అన్నమాట, అందరూ వచ్చి వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. చూడండి, ఇది డిస్ప్లే వచ్చేసి ట్రైన్ యొక్క, అంటే ఎంత స్పీడ్తో పోతుంది అనేది మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. బిఫోర్ ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు డాగ్స్ కార్డ్ అయితే ట్రైన్ క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందనమాట, ఏమన్నా బాంబ్స్ ఏమైనా ఉన్నాయా అని. అది చాలా మంచిదన్నమాట. ఇదిగోండి, విజయవాడ నుంచి అయితే ఇంకా బయలుదేరడం జరుగుతుంది ట్రైను. ఇప్పుడే ఇనాగ్రేషన్ చాలా బాగా జరిగింది, చాలామంది ప్రజలు కూడా అటెండ్ అయ్యారనమాట ఇనాగ్రేషన్కి. చూడండి, ఇంకా బయలుదేరుతున్నాం ట్రైను. అక్కడ ఉండే లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారనమాట, బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు. చాలా అంటే చాలా వేగం, విత్ ఇన్ సెకండ్స్లో వేగం అయితే బాగా అందుకుందనమాట ట్రైను. మీరే చూస్తున్నారు కదా ఒకసారి విజువల్స్లో ఫ్రెండ్స్, చూడండి. నిన్న ఒక్కసారైనా వందే భారత్ ట్రైన్లో అయితే ప్రయాణించాలన్నమాట. ఇది ఎందుకంటే పట్టాల మీద పరిగెత్తే ఒక పడవలాగా, ఒక విమానంలాగా ఉంటుంది అన్నమాట. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్ మేము చెప్పలేను. ఎందుకంటే ట్రైన్ స్టార్ట్ అవ్వగానే హిందూ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు వాళ్ళు, చూపిస్తాను మీకు. పట్టాల మీద నడిచే ఒక విమానంలాగుంది, ఇదిగోండి వాటర్ బాటిల్, అంటే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇనాగ్రేషన్ డే కాబట్టి హాఫ్ లీటర్ ఇచ్చారు, రిమైనింగ్ డేస్లో ఓన్లీ ఫుల్ లీటర్ బాటిల్ అయితే ఇస్తారు. ఇదిగోండి కృష్ణానదికి, కృష్ణా కెనాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. కృష్ణానది చూపిస్తాను ఒకసారి, విజయవాడ దాటుతున్నాం అన్నమాట. ఇది కృష్ణా కెనా నది. కృష్ణానదిలో కూడా ఏం స్లోగా పోలా, ట్రైన్ చాలా స్పీడ్గా పోయింది. రిమైనింగ్ ట్రైన్స్ అన్నీ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటాయి, కానీ వందే భారత్ మట్టుకు కొంచెం స్పీడ్గానే వెళ్తూ ఉందన్నమాట. కృష్ణానదిలో అంత స్లో ఏం లేదు. చూడండి, ఈ ట్రైను ప్రతిరోజు, అంటే మంగళవారం అయితే వందే భారత్ ట్రైన్ ఉండదన్నమాట. ప్రతిరోజు ఉదయము మనకి చెన్నై సెంటర్లో 5:30 బయలుదేరి మధ్యాహ్నం 12:00 విజయవాడ చేరుకుంటుంది. 12:10 ఈ ట్రైన్ ఆగే స్టేషన్స్ రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, ఈ స్టేషన్లో మాత్రమే ఆగుతుందన్నమాట. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉదయము 8:30 బయలుదేరుతుంది. వెల్కమ్ డ్రింక్ ఒకటి ఇచ్చారు, మ్యాంగో ఫ్రూటీ, అది ప్రతి ఒక్క కస్టమర్కి ఇచ్చేటట్టుందనమాట. వీళ్ళు వచ్చేసి ఈరోజు ఇనాగ్రేషన్ కాబట్టి సాంప్రదాయబద్ధంగా వీళ్ళు ఇనాగ్రేషన్ చేయడం జరిగిందనమాట. చూడండి మీరే, ఒక పండగ వాతావరణంగా ఈ యొక్క ట్రైన్ అయితే లాంచ్ చేయడం జరిగింది మన ఇండియన్ రైల్వే, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ రైల్వే అన్నమాట. ఇదిగో చూడండి ఏ ట్రైన్స్లో ఆగుతుంది, ఎంత స్పీడ్ వేగంతో పోతుంది, అంటే వచ్చే స్టేషన్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండేది అనేది ప్రతి ఒక్కటి డిస్ప్లే అవుతుంది. 129 కిలోమీటర్లు, అంటే అప్రాక్సిమేట్లీ 130 కిలోమీటర్ల వేగం అయితే అందుకుంది ట్రైను. తర్వాత తిరిగి ఈ ట్రైన్ విజయవాడ నుంచి ఏ టైము బయలుదేరుతుంది అనేది మీకు చెప్తానన్నమాట. వాటి యొక్క రేట్సు మొత్తం మీకు వివరిస్తానన్నమాట. చూడండి, ఇంకా పక్కన విండోలోంచి చూస్తే స్టేషన్ కూడా కనిపించట్లా అంత వేగంతో దూసుకొని పోతుందన్నమాట ట్రైను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్, మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఒక్కసారైనా వందే భారత్ ఎక్స్ప్రెస్లో చూడండి, పచ్చడి పొలాల మధ్యలో దూసుకొని పోతుందన్నమాట ట్రైను. ఒక మంచి ఎక్స్పీరియన్స్. చూడండి, మనం ఇందాక తాగిన ఫ్రూటీ వాటర్ బాటిల్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు బాయ్స్ అయితే వస్తున్నారన్నమాట. ఇది చాలా బాగుంది, ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది. ఆ ఫ్రూటీ దాగేలోపు మనకి తెనాల జంక్షన్ కూడా వచ్చేసింది.
జస్ట్ 10 or 25 మినిట్స్లో తెనాలి అయితే రీచ్ అవ్వడం జరిగిందనమాట. మనం ఈ ట్రైన్ విజయవాడలో వచ్చేసి 3:20 ఉంటుంది అన్నమాట. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, నెక్స్ట్ వచ్చేసి రేణిగుంట, చెన్నై సెంట్రల్. చెన్నై సెంట్రల్ చేరుకునేలోకి 10 అవుతుంది అన్నమాట, రాత్రి నైట్ టైం 10 అవుతుంది. ఇదిగో చెన్నైలో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్న ట్రైన్ని, ఇనాగ్రేషన్ చాలా బాగా చేశారు. ఇక్కడైతే ప్రత్యేకంగా స్టూడెంట్స్ వచ్చారనమాట పెద్ద ఎత్తున, చాలా బాగుంది. ఇదిగోండి చూడండి స్టూడెంట్స్ చాలా రెస్పెక్టబుల్గా సెల్యూట్ చేస్తూ ట్రైన్ అయితే సాగనంపారనమాట తెనాలి స్టేషన్ నుంచి. ఇక తెనాలి స్టేషన్ దాటంగానే లంచ్ అయితే వచ్చింది. ఇదిగోండి చూడండి మొదటి రోజు కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అయిందనమాట ట్రైన్ విజయవాడ స్టేషన్లో నుంచి. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్, ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కండి. మామూలు ట్రైన్స్ అన్నీ ఎక్కాం కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రత్యేకంగా ఇది రేణిగుంట మీద ఇది చూడండి, పెరుగు ఒకటి ఇచ్చారు, బాసుంది ఒకటి ఇచ్చారనమాట విత్ లంచ్తో. రేణిగుంటకి అంటే తిరుమల వెళ్ళే ప్రయాణికులకైతే ఈ ట్రైన్ చాలా బాగుంటుంది రేణిగుంట వరకు. ఇదిగో చూడండి ఏమేమి ఇచ్చారంటే 2 చపాతీలు, అప్పడాలు, ఒక ఫ్రై, ఒక గుత్తొంకాయ, తర్వాత దాలు రైసు, అది వచ్చేసి వెజిటేబుల్ రైసు, దాలు, ఒక కుర్మా, ఒక మ్యాంగో పిక్కిల్ ఇచ్చారనమాట. హ్యాపీగా లంచ్ చేస్తూ పచ్చడి పొలాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అంతలోకే తదుపరి స్టేషన్ అయితే మేము చేరుకోవడం జరిగిందనమాట. చూడండి వరి పొలాలు, అరటి పొలాల మధ్యలో ట్రైను 130 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ ఉందన్నమాట. చూడడానికి వ్యూ చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఆ వ్యూ చూసి లంచ్ చేసే లోపు మాకు బాపట్ల స్టేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా ఎంతో టైం పట్టలేదు, ఒక 20-25 మినిట్స్లో వచ్చేసామన్నమాట తెనాల నుంచి బాపట్ల. బాపట్లలో కూడా ఇనాగ్రేషన్ చాలా బాగా జరిగింది. ఎంపీ గారు కూడా అటెండ్ అయ్యారనమాట, ఈయన నందిగం సురేష్ గారు, స్థానిక ఎంపీ. ఆయన అయితే ట్రైన్లో ప్రయాణించారు చీరాల దాకా. ఇదిగోండి చీరాలు కూడా చేరుకోవడం జరిగిందనమాట. చీరాల నుంచి ఇక ఒంగోలు, ఒంగోలు నుంచి నెల్లూరులో ఈ ట్రైన్ ఆగుతుందన్నమాట. నెల్లూరు నుంచి రేణిగుంట, రేణిగుంట టు చెన్నై. ఇది ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ యొక్క చైర్ కార్ యొక్క రేటు వచ్చి 1320 రూపాయలు విత్ మీల్స్. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ యొక్క రేటు 2540 విత్ మీల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ నాని బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, థ్యాంక్ యూ.